హౌసింగ్ వచ్చారా చెప్పానే ఉత్తరవరంలో 60 ఉంటే 37 అన్నారు ఇంకా బ్యాలెన్స్ ఆ 23 ఏమి మీరు పట్టాలు ఇచ్చిన దాంట్లో మీరు మీరు చెప్పాలి కదా మరి ఇంతమంది ఇచ్చాను కదా 3543 మరి ఆ డిఫరెన్స్ అక్కడ దాదాపు 1000 ఉంది అదేమి ఇదే నేను అడిగేది 3543 ఆయన లేఅవుట్ బెనిఫిషరీస్ మీరు ఫైనల్ చేసుకుంటే ఆ గ్యాప్ ఏమి వింటున్నాను ఒకటి చేశారు కదా వాళ్ళు బాగా చేశారు ఇక్కడ 35% అయ్యింది మ్యాపింగ్ జియో ట్యాగింగ్ చూస్తే 0 ఇది ఇంతవరకు 146 అయినాయి రిజిస్ట్రేషన్ ఇది చెప్పి మండలం మీద ఒక డీటెయిల్ లాంగ్వేజ్ రిపోర్ట్ ఇవ్వాలండి హౌసింగ్ బాగా దరిద్రంగా ఉంది बुरा सेक्रेटरी पोस्ट खाली सेक्रेटरी इन कदा రికార్డ్ డబుల్ కలెక్ట్ తినేసిన వదిలేస్తామే మరి 50% డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుందా సెగ్రిగేషన్ అన్న చేస్తున్నారు సో ఇంటి దగ్గర డోర్ టు డోర్ ఎంత పర్సెంటేజ్ కోవిడ్ తర్వాత డోర్ టు డోర్ కలెక్ట్ చేసి ఎక్కడ పోస్తారు డంపింగ్ ఎంత దీనికి అక్కడ ప్రాసెస్ ఏమైనా ఉందా పోసేయడమేనా ప్రాసెస్ ఏమో అర్జెంట్లీ మీకు స్టార్ట్ అయింది సార్ మొన్నే ఎప్లికేషన్ కరెంట్ ఇచ్చారు మరి వర్కర్స్ ఏమైనా ఉన్నారా ఇక్కడ ఉన్నారు సార్ రెగ్యులర్ ఉన్నారా అవుట్డోర్ సార్ इलाटरी
15 ఉన్నాయి సార్ 15 ఉన్నాయి ఎన్ని ట్రైనర్ చేసుకుంటూ ఉన్నారు 5 ఆరు ఎన్ని వేవేం పిడిఓ అయ్యానో నాకు అర్థం కావట్లా అది పిడిఓ ఆర్ సమ్మన్ ఎల్స్ ఏవో మనం ఇచ్చారు ఓపెన్ ఉందా ఓపెన్ బి అంటే ఏం ఉందా అంటే ఏం చేసావు ఈ మండలానికి వస్తానా లేదా ఈ గ్రామానికి ఈ మండల ఈ సెక్రటరేట్ పరిధికి డిపార్ట్మెంట్ వరకు ఇచ్చావా గుడ్ ఇది ఎవడు ఇవ్వలేదు నువ్వే ఇచ్చావు సంతోషం ఓపెన్ విత్ ఇన్ ఎస్ఎల్ఈ ఓపెన్ బి అండ్ ఎస్ఎల్ఈ జీరోలే ఉన్నాయి బాగానే ఉంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మరి ఇది ड्रोन सर्वे अंदर की नमस्कार एसएनपाडु मंडल हेड क्वार्टर्स रेंडु सचिवालयालु
మొదటి సచివాలయాన్ని ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అయితే సచివాలయాల ఫంక్షనాలిటీస్లో కొంతమంది పర్సనల్ గ్రౌండ్స్ మీద పనిచేసే వాళ్ళు లీవ్ మీద వెళ్ళినప్పుడు ఈ ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్ విషయంలో ఎంపీడీఓస్ ప్రాపర్ యాక్షన్స్ తీసుకోవాలి. దాని మీద ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలకి మనం సర్వీసెస్ డెలివరీ చేయాలంటే సచివాలయంలో సిబ్బంది అందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఎవరైనా జెన్యున్ రీజన్ తోటి లీవ్ పెట్టినప్పుడు ఆ విధిని వేరే వాళ్ళు ఇక్కడ నిర్వర్తించే విధంగా సచివాలయం ఎవరైతే పనిచేస్తున్నారో మిగతా వాళ్ళకే బాధ్యతలు అప్పచెప్పాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కొంత గ్యాప్ అనిపించింది. అట్లాగే ఇక్కడ హౌసింగ్ విషయంలో డేటా ఇంత ఇంకా కూడా అప్లోడ్ అవ్వలేదు. దానివల్ల ఇక్కడ ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మరి దాదాపు 4000 పై మందికి మనం ఎస్ఎన్పాడు మండలంలో పట్టాలు ఇచ్చినప్పటికీ 2227 మందికి మనం మొదటి విడతగా హౌసింగ్ అన్నీ కూడా శాంక్షన్ చేశాం. శాంక్షన్ చేసిన తర్వాత ఆ ఇండ్లు మనం కట్టించాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. అంటే మ్యాపింగ్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో, ఆ తర్వాత జియో ట్యాగ్ కూడా చేయాలి. ఎక్కడైతే బెనిఫిషరీ సైట్ ఉందో అక్కడ లొకేషన్కి వెళ్ళి మరి అట్లాగే రిజిస్ట్రేషన్ కూడా చేయాలి. అప్పుడు మాత్రమే బెనిఫిషరీకి మనం రేపు ఇల్లు కట్టుకున్నాక దశల వారీగా పేమెంట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి 2227 ఇండ్లు ఇక్కడ ఉంటే రిజిస్ట్రేషన్ చూస్తే ఇంతవరకు 200 దాటలేదు. జిల్లాలో లోయెస్ట్ ఉంది ఎస్ఎన్పాడు. సో దానికి సంబంధించి పీడీ గారిని ఇందాక పిలిపించి మరి ఇక్కడ కారణం ఏంటో కనుక్కొని దాన్ని ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఎస్ఎన్పాడు మండలంలో గతంలో హౌస్ ట్యాక్స్ సంబంధించినటువంటి మిస్ అప్రాపరేషన్ ఉన్నట్టు కూడా దృష్టికి వచ్చింది. దాని మీద కూడా దృష్టి పెట్టి మరి సెటిల్ చేస్తాము. ఇక సెక్రటరియట్ ఫంక్షనాలిటీస్కి వస్తే మిగతా వాళ్ళందరూ కూడా బాగానే పనిచేస్తున్నారు. ఇక్కడ ఇది మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి శానిటేషన్ విషయం, స్ట్రీట్ లైటింగ్, తర్వాత మరి ఈ సాలిడ్ వేస్ట్ ఎలా ప్రాసెస్ చేస్తున్నారు, వాటర్ సప్లై, ఇవన్నీ కూడా అడగడం జరిగింది. కొద్దిగా శానిటేషన్ ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పంచాయత్ సెక్రటరీకి చెప్పాను ఇంప్రూవ్ చేయాలి. 20 మంది వర్కర్స్ ఇక్కడ టెంపరీగా పనిచేస్తున్నట్టు చెప్పారు. అయితే దానికి ప్రపోర్షనేట్గా మనకు క్లీనినెస్ అనేది ఈ గ్రామ పంచాయతీ వీధుల్లో నాకు కనిపించట్లేదు. సో అది పంచాయత్ సెక్రటరీకి చెప్పాను రేపటి నుంచి శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ కనిపించాలి. అట్లాగే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెత్త రోడ్ల మీద వేయకుండా దాన్ని బుట్టలు చెత్త బుట్టలు మెయింటైన్ చేసి డైరెక్ట్గా ఈ శానిటేషన్ వర్కర్కి ఇస్తే అప్పుడు ఊరంతా కూడా శుభ్రంగా కనిపిస్తుంది. స్ట్రీట్ లైట్ కూడా మెయింటైన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. అట్లాగే సచివాలయం కడుతున్నారు. మరి ఆర్బీకే ఏదో ల్యాండ్ ఇష్యూ వల్ల ఇంకా గ్రౌండ్ కాలేదు, అది రిజాల్వ్ చేశాము. రేపటి నుంచి ఆర్బీకేను కూడా మొదలుపెట్టడం కూడా జరుగుతుంది. సో ఇది ఈ సచివాలయాలు ఇట్లా గ్రౌండ్ లెవెల్లో ఎలా పనిచేస్తున్నాయి అనే విషయం మీద కలెక్టర్ మొదలుకొని మరి జాయింట్ కలెక్టర్స్, అట్లాగే హెచ్ఓడీస్ అందరం కూడా సచివాలయాలన్నీ చూస్తున్నాం. సిబ్బంది అందరూ కూడా పనిచేయాలి. ముఖ్యంగా మధ్యాహ్నం పూట 3 గంటల నుంచి 5 గంటల దాకా కంపల్సరీగా సచివాలయంలో ఉండి ప్రజలు ఎవరైనా వస్తే వాళ్ళు విజ్ఞప్తులు తీసుకొని ప్రాపర్గా అవన్నీ కూడా రికార్డ్ చేసుకొని సర్వీసెస్ డెలివరీ చేయాలి. ఈ విషయం మీద ఇంకా అందరినీ సెన్సిటైజ్ చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని తెలియజేస్తున్నాం.